అందరికి నమస్తే అండి, వెల్కమ్ టు ద ఎండిఆర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కనకనక అధికారి, ఇందులో భాషకి బాధ చెప్తాను. అంటే గ్రామర్ అన్నమాట. దీంట్లో పర్యాయ శబ్దం జన్. జన్ అంటే లోక్, లోక్ అంటారు, లేకపోతే ప్రజ. ఓకేనా? నెక్స్ట్ పృథ్వీ. పృథ్వీ అంటే మనకు తెలుసు భూమి, భూమి లేకపోతే అవని. ఓకేనా? వసుంధర ఇలాంటివి తీసుకుంటారు, వసుంధర. నెక్స్ట్ ధన్. ధన్ అంటే డబ్బు అన్నమాట. దాన్ని ఏమంటారు? ఐశ్వర్య, ఐశ్వర్యం. ఓకేనా? దాని తర్వాత పైసే, లేకపోతే పైసా ఇలా తీసుకుంటారు. లక్ష్మీ, సిరి కూడా తీసుకుంటారు. ఇంకా రెండోది విలోమ శబ్దాలు పాప, పుణ్యం, సుఖ్, దుఃఖ్, భాగ్య, అభాగ్య కానీ దుర్భాగ్య కానీ. ఇవన్నీ ఆపోజిట్స్ అన్నమాట ఈ మూడు. తర్వాత చూడండి పునరుక్తి పదాలు. ఇక్కడ మనకు పునరుక్తి అంటే రిపీటెడ్ వర్డ్స్, ఒక పదం మళ్ళీ రావడం. అది జన్ జన్, కన్ కన్. ఈ పదాలు చూడండి మళ్ళీ రిపీట్ అవుతుంది. ఒక పదం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది, ఒక పదం ఇక్కడ ప్రయోగిస్తే మళ్ళీ అదే పదానికి ప్రయోగించాం. వాటిని పునరుక్తి పదాలు అంటారు. ఓకేనా? నెక్స్ట్ మజదూర్ మెహనత్ కర్తా హై. మజదూర్ మెహనత్ కర్తే హై, డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇది ఏకవచన్. కర్ర దగ్గర క్రియాధాతుకి తా ఉంది, ఇక్కడ క్రియాధాతుకి తే ఉంది. తా హై వస్తే ఏకవచనం, పుంలింగ ఏకవచనం. తే హై వస్తే పుంలింగ బహువచనం. వచ్చిన బదులను అంటే ఏకవచనం బహువచనం లేక అయితే బహువచనం నుంచి ఏకవచనం లేక. మజదూర్ ఏకవచనం, కర్త వచ్చింది కాబట్టి. మజదూర్ బహువచనం, కర్తే వచ్చింది కాబట్టి. అయితే మజదూర్ లోకి పెట్టుకున్న ప్రాబ్లం లేదు. మజదూర్ లో కామ్ మెహనత్ కర్తే హై. భావవాచ్య సంజ్ఞ చూడండి. మనిషి, మనిషి అంటే ఒక వ్యక్తి అన్నమాట. ఇది జాతివాచ్యం. తర్వాత మనుష్యత. మనుష్యత అంటే భావవాచ్యం అన్నమాట. మనుష్యతలో, మనుషత్వంలో ఏముంది దీంట్లో? బాగుందన్నమాట. మజదూర్ అంటే కూలి. మజదూరీ, మజదూర్ అంటే కూలివాడు లేకపోతే శ్రామికుడు. మజదూరి అంటే కూలి లేకపోతే శ్రమ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఫీలింగ్ అన్నమాట. ఇది వ్యక్తికి సంబంధించింది. ఈ రెండు జాతి వాచక సంజ్ఞలు, ఈ రెండు భావవాచక సంజ్ఞలు. ఓకేనా? తర్వాత చూడండి అంతర్బతాయి. అధికార్, అధికారి. అధికారి అంటే ఒక రకమైనటువంటి ఆజ్ఞ వేసేటువంటి శక్తి అన్నమాట. అధికారి ఇది వ్యక్తి అన్నమాట. భాగ్యం, భాగ్యవాన్. ఈ రెండు వచ్చేసి భావవాచక సంజ్ఞలు, భావవాచక సంజ్ఞలు. ఈ రెండు సంజ్ఞ భావవాచక సంజ్ఞ. ఈ రెండు వచ్చి జాతివాచక, జాతివాచక సంజ్ఞ అన్నమాట. ఓకేనా? అధికార్, అధికారి. అధికారి ఆత్మే అధికార్ రకతా హై. అధికారి అంటే కనిపించదు, ఆజ్ఞ ద్వారా కనిపిస్తుంది అన్నమాట. భాగ్యవాన్ అంటే అదృష్టవంతుడు, ఒక మనిషి అంటే జాతి అన్నమాట. అతనిలో భాగ్యమైన అదృష్టం అనేది ఉంది. ఈ రెండు వ్యక్తులు కాబట్టి జాతి వాచకు, ఈ రెండు ఫీలింగ్స్ కాబట్టి భావవాచకు. సంధి విచ్ఛేది ఎది ప్లస్ అపి, యద్యపి. ఎది ప్లస్ అపి, అప్పుడు ఏమవుతుంది? యద్యపి. ఇక్కడ ఈ, ఇక్కడ ఆ కలిస్తే యా అవుతుంది అన్నమాట. వచ్చింది చూడండి యా. ఇక్కడ ఈ, ఇక్కడ ఆ కలిస్తే యా వస్తుంది. యద్యపి పర్యావరణ, పరి ప్లస్ ఆవరణ, రెండు ఆ తీసుకోవాలి. ఇక్కడ దీర్ఘం వచ్చిందిరా అంటే ఇక్కడ ఆ అనేది వస్తుంది. ఇక్కడ దీర్ఘం రాలేదంటే ఇట్లా వస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకో, ఇక్కడ దీర్ఘం లేదు యా పక్కన, ఇక్కడ యా పక్కన దీర్ఘం ఉంది, ఇట్లా వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? రీ ప్లస్ ఆ, అప్పుడేమవుతుంది? యా అవుతుంది అన్నమాట. పరి ప్లస్ ఆవరణ, పర్యావరణ. ఇది ఎన సంధి రెండు, ఇలా చెప్పుకోవచ్చు మనం. తర్వాత చూడండి శ్రంజల్, నత్తల్, భుజబల్. శ్రంజల్ శ్రమకజల్ తత్పురుష సమాసం. ఓకేనా? తత్పురుష సమాసం. నప్తల్ ఇది కొంతమంది ఏమంటారంటే నప్కత్తల్ తత్పురుష సమాసం, నబ్బవృతల్ ద్వంద్వ సమాసం. మనం రెండు విగ్రహ వాక్యాన్ని బట్టి తీసుకోవాలి. నప్కత్తల్ తీసుకుంటాను తత్పురుష సమాసం. భుజబల్ భుజకబల్ తత్పురుష సమాసం. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏకమంది సంచిత కర్త అర్థ పాపకే బలిసి అవరు భోగత వసే దూసరా భాగ్యవాదకే చలిసి. ఏక్ అనేది, అవరు అనేది పదపరిచయం అన్నది. ఏక్ మనుజ్ ఒక వ్యక్తి అంటున్నాడు. మనుజ్ అంటే ఒక మనిషి, ఒక జాతి అన్నమాట. ఇది ఏక్ అంటే సంఖ్య.
అంటే సంఖ్యావాచక విశేష సంజ్ఞ యొక్క గుణాన్ని తెలుపుతుంది కాబట్టి ఏక్ అనేది సంఖ్యావాచక విశేష సంఖ్యావాచక్ విశేషణ్ ఓకేనా ఔర్ అంటే ఏంది ఈ వాక్యాన్ని కలుపుతుంది కాబట్టి సముచ్చయ బోధక్ ఏంది సముచ్చయ బోధక్ సముచ్చయ బోధక్ ఒకటి వచ్చేసి సంఖ్యావాచక విశేషణ ఏక్ అనే సంఖ్యావాచక విశేష ఔర్ అనేది సముచ్చయ బోధక్ నెక్స్ట్ చూడండి జిస్నే హుసేన్ ఏమన్నాడు కారక చిహ్నం జిస్నేలో ఏముంది జో ప్లస్ నే జో ప్లస్ నే ఈ నే అనేది ఏంటంటే కర్త కారక చిహ్నం అన్నమాట అంటే దీంట్లో కర్త కారకం అన్నమాట ఓకేనా ఉసే వహ ప్లస్ కో ఉసే దీంట్లో ఏముంది ఇదేముంది ఇది కర్మకారక చిహ్నం కర్మకారక చిహ్నం అన్నమాట ఓకే జానేదో పానేదో బడినేదో ఈ మూడు ఒకటి రెండు క్రియలు ఉన్నాయి జా ఒకటి దీంట్లో ఉండేది దే ఒకటి రెండు క్రియలు ఉన్నాయి కాబట్టి సంయుక్త క్రియ అన్నమాట ఓకే ఇక్కడ చూడండి పా ఒకటి పా అంటే పొందు తర్వాత దే దే అంటే పొందనివ్వు పొందుట ఇవ్వడం పొందనివ్వు జాన అంటే వెళ్ళనివ్వు బడనేది పెరగనివ్వు ఇక్కడ బడ్ అనే ఒక క్రియ ఉంది తర్వాత దే అనేది ఒకటి ఉంది దే అంటే ఈ మూడు ఒకటే అర్థం ఇవ్వు ఇవ్వు అన్నాము ఓకేనా ఈ మూటికి అర్థం ఒకే అర్థం ఇవ్వు ఇంకా జా అనేది పా అనేది పా జాన జానేదో వెళ్ళనివ్వు పా అనేదో పొందనివ్వు బడనేదో పెరగనివ్వు ఇదో క్రియ ఇదో క్రియ ఇదో క్రియ ఇదో క్రియ అందువల్ల ఇవన్నీ వచ్చేమంటారంటే సంయుక్త క్రియలు అంటారు ఏమంటారు సంయుక్త ఈ రెండు కలిపి సంయుక్త క్రియలు అవుతాయి రెండు క్రియలు ఉన్నాయి కాబట్టి తర్వాత చూడండి తర్వాత వచ్చి మనకు అంతర్గతాయి ఏక్ పెహలా ప్రథమ్ దో దూసరా ద్వితీయ ఏక్ అంటే ఇది గినితి వైక్ దో తీన్ చార్ పాంచ్ ఇట్లా లేకపోతే గినితికి వెళ్ళి ఇక్కడ గినితి అంటే లెక్క పెట్టే దానికోసం పెహలా దూసరా ఇది ఇది వచ్చేసి క్రమసూచక అన్నమాట క్రమసూచక పదం అన్నమాట పెహలా వ్యక్తి దూసరా వ్యక్తి తీసరా వ్యక్తి ఇట్లా అనమాట పెహలా దూసరా తీసరా చౌత పాంచం ఇట్లా వస్తుంది అన్నమాట ప్రథమ ద్వితీయ ఇది కూడా ఒక క్రమసూచికే కానీ ఇది శ్రేణి శ్రేణి సూచక అన్నమాట శ్రేణి అంటారు ఏమంటారు శ్రేణి ఇప్పుడు ఎవరైనా పాస్ అయ్యారనుకోండి ప్రథమ శ్రేణిమి ఉత్తీర్ణికి అంటారు ద్వితీయ శ్రేణిమి ఉత్తీర్ణికి ఇలా తీసుకోవచ్చు అన్నమాట శ్రేణి ఓకేనా ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి ఇది శ్రేణిని తెలియజేస్తుంది ఒక వరుస అన్నమాట క్రమసూచి ఇది కూడా వరుసే ఇది గినితి ఇది కూడా వరుసే కానీ వాటి యొక్క సందర్భాన్ని బట్టి మార్చడం అన్నమాట గినితి కర్ణకెళ్ళి ఏ ప్రయోగకర్త ఏక వ్యక్తికి సూచిత కర్ణకెళ్ళి సూచక్ క్రమసూచక్ పెహలా వ్యక్తి దూసరా వ్యక్తి ప్రకారం ఇక శ్రేణికి బతానికెళ్ళి ప్రథమ శ్రేణి ద్వితీయ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి ఇట్లా చెప్పుకుంటాం అన్నమాట తర్వాత ఉపసర్గ చూడండి అభాగ్యలో ఇదన్నమాట ఉపసర్గ పదాన్ని ముందు చేర్చేది తర్వాత దుర్భాగ్యలో దుర్ లేకపోతే దుర్ కానీ దుహు కానీ ఓకేనా దుర్ సుభాగ్యలో సు ఇట్లా తీసుకుంటారు ఈ మూడు ఉపసర్గలు అన్నమాట తర్వాత ప్రత్యయాలు చూడండి ప్రత్యయాలు చూస్తే ప్రాకృతిక్ తిక్ ఇక్ వస్తుంది అన్నమాట సామాజిక ప్రాకృతిక్ నాగరిక్ ఇవంతా ఇక్ వస్తుంది అక్కడ అధికారీ ప్రత్యయి అన్నమాట చివరి వచ్చేదాన్ని ప్రత్యయి అంటారు ఇక్కడ చూడండి మొదటి వచ్చే వాటిని ఉపసర్గ అంటారు మొదటి ఇవన్నీ ఉపసర్గలు ఇవన్నీ వచ్చి చివరి వచ్చేవన్నీ ప్రత్యయాలు ప్రాకృతికలో ఇక్ వస్తుంది అధికారీలో ఈ వస్తుంది భాగ్యవాన్లో వాని వస్తుంది ఓకేనా తర్వాత చూడండి ఈ మూడు వచ్చి ప్రత్యయాలు ఓకే సరే ఇక్కడ చూడండి పురుష శ్రమికే రూపమే పురుష శ్రమికే రూపమే మెహనత్ కరితే ఇక్కడ ఏం లేదు పురుష బదులు లింగ బదులను అన్నాడు అంటే పుంలింగ బహువచనంలో ఉంది ఇక్కడ తెలియలేదు ఏకవచనం బహువచనాన్ని స్త్రీ దగ్గర తెలుస్తుంది తే ఉంది కాబట్టి ఐదు దగ్గర చుక్కుంది కాబట్టి ఓహో ఇది పుంలింగ బహువచనంలో ఉంది మనం కూడా స్త్రీలింగ బహువచనంలో రాయాలి పురుష బహువచనం తెలుస్తుంది స్త్రీలింగ బహువచనం ఏమొస్తుంది స్త్రీయం ఈ పురుష పుంలింగ బహువచనంలో ఉంది మన స్త్రీ అనేది రాయాలి స్త్రీకి బహువచనం స్త్రీయం స్త్రీయం శ్రమికే రూపమే మెహనత్ కర్తి హై శ్రమికే రూపమే మెహనత్ కర్తి సరికి రాస్తాను స్త్రీయం శ్రమికే రూపమే మెహనత్ కర్తి హై చుక్కుంచాలి ఇక్కడ చూడండి
స్త్రీయా స్త్రీలింగ బహువచన్ ఐదు దగ్గర చెప్తుంది బహువచన సరిపోయింది దీనికి దీనికి బహువచన సరిపోయింది ఓకేనా. ఇక్కడ చూడండి పురుష పుంలింగ బహువచనం ఎలా చెప్పగలం, ఇక్కడ తే హై ఉంది కాబట్టి సో ఈ రెండు సరిపోయింది. పుంలింగ బహువచనంలో నుంచి స్త్రీలింగ బహువచనంలోకి మార్చాం ఎందుకంటే ఇది లింగ బదలన కాబట్టి ఓకేనా. సో ఇది అర్థమై ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఎండిఆర్ ఛానల్. ప్లీజ్ వాచ్ దిస్ ఎండిఆర్ ఛానల్, లైక్ చేయండి.